విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసుకుని పట్టా ఘనంగా అందుకోవాలన్నది ఆ విద్యార్థుల కోరిక. అయితే 9 ఏళ్లైనా ఆ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల కోరిక కలగానే మిగిలిపోతోంది. ఉన్నత విద్య పూర్తి చేసుకుని పట్టా అందుకునే సందర్భం ఏ విద్యార్థికైనా మరపురాని సంఘటన. విశ్వవిద్యాలయాల్లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కార్యక్రమం నిజంగా ఓ ఉత్సవమే. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు మాత్రం ఈ స్ఫూర్తి అందని ద్రాక్ష అవుతోంది. 2008లో అంబేద్కర్ విశ్వవిద్యాలయంతో పాటు ఏర్పాటైన యూనివర్సిటీల్లో స్నాతకోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇక్కడ మాత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూనే ఉంది. యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఇంతవరకు 9 సంవత్సరాలు అయింది. సో ఒకసారి కూడా స్నాతకోత్సవం అనేది చేయలేదు. సో స్నాతకోత్సవం చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే గవర్నర్ చేతుల మీద సో వాళ్ళ స్పీచెస్ వినొచ్చు. సో వాళ్ళ ద్వారా పట్టాలు మనం తీసుకునేటప్పుడు తీసుకునే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే కొంచెము వాళ్ళకి హైఫుల్గా ఉంటుంది. సో ఇదైతే ఇక్కడ ఇంతవరకు జరిపించట్లేదు. సో ఇంకా జరిపించాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా మన యూనివర్సిటీలో స్నాతకోత్సవం అనేది జరగలేదు. అయితే నెక్స్ట్ నుంచి జరిగితే మిగతా వచ్చే విద్యార్థులు కూడా ఎంతో ఉత్తేజకంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇలా మేము ఇక్కడ డిగ్రీ చేసి పట్టా తీసుకోవాలనే కోరిక వాళ్ళు కూడా కలుగుతుంది. అదే ఇక మీదటి నుంచి కూడా స్నాతకోత్సవం జరగడం వల్ల అది ఇక్కడ మేము తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అది చాలా యూనివర్సిటీలో జరుగుతుంది, కానీ మన యూనివర్సిటీలో జరగట్లేదు. ఎక్కడి నుంచి అయినా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశపడుతున్నాం. దానివల్ల జూనియర్ స్టూడెంట్స్ ఇంప్రెషన్ అవుతారు, మేము కూడా సీనియర్ స్టూడెంట్స్ కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుందని సెప్టెంబర్లో జరపాలని సలహాలు చేస్తున్నారు. అది విజయవంతంగా జరపాలని స్టూడెంట్స్కి మేము ఆశిస్తున్నాం. అందరూ సర్టిఫికేట్స్ అందరూ గవర్నర్ చేతుల మీదుగా తీసుకుంటారు కదా, కొంచెం యూనివర్సిటీలో చదివినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతారు కాబట్టి జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. యూనివర్సిటీ పెట్టడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకి మేలు జరిగింది. ఇక్కడ స్నాతకోత్సవాలు జరిపితే బాగుంటుందని మా అభిప్రాయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీని ఇన్ఛార్జ్ వీసీగా నియమించాక నిర్వహించిన పాలక మండలి సమావేశంలో స్నాతకోత్సవం నిర్వహణపై తీర్మానం చేశారు. సెప్టెంబర్ చివరి వారంలో స్నాతకోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. డిగ్రీలో ప్రథమ స్థానం నిలిచిన వారు, పీజీ పీహెచ్డీలు పూర్తి చేసిన వారికి బంగారు పతకాలు ఇవ్వాలని భావిస్తున్నారు. గవర్నర్కు నివేదిక పంపి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నెల రోజుల వ్యవధి లేకపోవడం, గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రానందున స్నాతకోత్సవ నిర్వహణ అనుమానంగా కనిపిస్తోంది. యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ గారు దాంట్లో ఒక టిక్కి పెడతారు కాబట్టి డెఫినెట్గా అయిపోతుంది పేర్లు. ఎందుకంటే గవర్నర్ గారికి పంపించేటప్పుడే మేము ఆ వ్యక్తుల దగ్గర యాక్సెప్టెన్స్ ఇన్ రైటింగ్ యాక్సెప్టెన్స్ తీసుకొని వాళ్ళ తాలూకు బయోడేటాను కూడా ఎంక్లోజ్ చేస్తూ గవర్నర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నర్ గారికి మేము పంపిస్తాము. డెఫినెట్గా జరిగిపోతుంది. ఒకసారి కండక్ట్ చేయడం జరిగిన తర్వాత వచ్చే సంవత్సరాల్లో అది కంటిన్యూగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ కాబట్టి మాకు కొన్ని ఇనిషియల్గా ఉన్న ఇబ్బందులున్నాయి, అన్నీ మేము అధిగమించి ఈ కాన్వకేషన్ అన్నది యూనివర్సిటీ డిగ్నిటీని ఎలివేట్ చేస్తూ వేర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు డూ దట్. స్నాతకోత్సవంలో ముఖ్య అతిథి సహా వివిధ రంగాలు కళల్లో రాణించిన వారికి గౌరవ డాక్టరేట్ అందిస్తారు. ఇందుకు సంబంధించిన ఎంపిక ప్రక్రియపై ఎలాంటి నిర్ణయమూ జరగలేదు. ఈ అంశాలపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.